యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అఖండమండలాకారం వ్యాప్తం యే చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిర్మిత యేను తస్మై శ్రీ గురవే నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకాణం బిషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ హ్రీం శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ్ జయ సిద్ధి వినాయక జయ శరభేశ్వర జయ ఆదివరా శక్తి జయ కాద్రీ లక్ష్మీ నృసింహ జయ శ్రీకృష్ణ జయ హనుమాన్ జయ శ్రీరామ్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడబి విషయం ఏమంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నెల భవిష్యత్తు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాము వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలన్నీ లైక్ చేయండి మరియు తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలో పోతామా రండి వృషభ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా సో మొదటిగా నాలుగు జాతకాలు చూసేస్తాము ఒకటి పది రెండు వేల ఇరవై మూడు పది పది రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు ఈ నాలుగు జాతకాలు చూసేటప్పుడు వృషభ రాశి వారికి నైంటీ పర్సెంట్ బాగుంది విపరీత రాజయోగం అంటే తప్పదు ఎందుకంటే హండ్రెడ్కి నైంటీన్ అంటే మంచి ఒక పర్సంటేజు చాలా బాగుంటుంది ఏ దాన్ని పెట్టి చెప్పాము అంటే మనము ఫస్ట్ చూడాల్సిందే నాలుగు జాతకాలు చూసాము దాంట్లో గ్రహ సంచారం చూసేటప్పుడు వృషభ రాశి అధిపతి శుక్రుడు మూడో ఇంట్లో కర్కటక రాశిలో కొన్ని రోజుల వరకు ఉంటారు తర్వాత నాలుగో ఇంటికి వచ్చేస్తారు సుఖస్థానానికి శుక్రుడికి మూడో ఇల్లు ఆరో ఇండ్లు పన్నెండో ఇల్లు అస్తంగతం అవన్నీ ఏం లేదు సూర్యుడితో కలిసినప్పుడు మాస్తము ఒక కంబస్షన్ ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అంతేకాని సు శుక్రుడు చాలా బాగున్నాడు తర్వాత వృషభ రాశికి బుధుడు పూర్వపుణ్యాధిపతిగానే వస్తాడు అదే మాదిరిగా వాక్స్థానాధిపతి ధనస్థానాధిపతిగా కూడా వస్తాడు రెండు కారకత్వాలు ఇప్పుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కొన్ని రోజుల్లో ఐదో ఇంటికి వచ్చేస్తాడు ఉచ్చమైపోతాడు తర్వాత ఆరో ఇంటికి వెళ్తాడు కేతుతో సంబంధపడతాడు అయితే ఒకే నెలలో మూడిల్లుకి దగ్గర దగ్గరలో ఉండేటప్పుడు అదొక విపరీత రాజయోగం ఉచ్చమైపోతాడు కదా కొన్ని రోజుల్లోనే చాలా ఎగ్జాల్టెడ్ దాని తర్వాత భాగ్యాధిపతి శని తొమ్మిదో ఇంట్లో స్వస్థానంలో ఉండేటప్పుడు నైంటీ పర్సెంట్ బాగుంటుంది దానివల్ల ఒక పది పర్సెంట్ ఎవరికి గురువుగారు అంటే ఈ సూర్యుడు అవుతాడు చూడండి ఆ గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం అంతే ఒక పది పర్సెంట్ అది వదిలిపెడితే వేరే అన్ని పీపుల్కి అది స్టూడెంట్స్ కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు అందరికీ చాలా బాగుంటుంది కొనడం అమ్మడం అన్ని దాంట్లోనూ ప్రాఫిటే ఏదో స్థలం కొనాలనుకున్నాను పది రూపాయలు అడిగేవాడు ఐదు రూపాయలు అడిగినాడు ఏడు రూపాయలకి ఇచ్చేయన్నాడు కొనేసినాము ఇచ్చేస్తాను కొనేసినాము అదే మరిగా ఐదు రూపాయలకు అమ్మాలనుకున్నాము పది రూపాయలు వచ్చింది అన్ని విషయాలు కూడాను జరిగే ఛాన్సెస్ వృషభ రాశి ఉంది ఇల్లు కట్టుకోవడం ఫ్లాట్ తీసుకోవడం వెహికల్ కొనడం అన్ని దానికి ఛాన్స్ ఉంది గోల్డ్ అమ్మ నాన్నతో గొడవ ప్రాపర్టీ అక్క చెల్లెలతో బ్రదర్స్ ఏదైనా ఉన్నిందంటే ఊరికి ఒక రెండు మూడు ఫోన్ కాల్ మాట్లాడి వాళ్ళు ఉభయ కూసిరవపరి అని చెప్తాం కదా బాగున్నారా అని మీరు అనుకున్నారంటే చాలు ఆ మాటలతోనే సంవత్సరం దాకా పది సంవత్సరాల దాకా నడిచే కేసులు కూడా నన్ను మీరు దాన్ని సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్ని విషయాలు వృషభ రాశి వారికి ఈ నెల జరిగే ఛాన్సెస్ ఉంది సో వధువర అన్వేషణలో వాళ్ళకి మంచి సంబంధాలు కుదరవచ్చు పిల్లల కోసం ఎదురు వాళ్ళకి సంతానం కోసం ఎదురు వాళ్ళకి మంచిది కలగవచ్చు శత్రు సంబారం అయ్యే సంవత్సరం నెల కాబట్టి మీరు అన్ని విషయాలుగా ఏదేది నేను ప్రారంభించాలి ఆరంభించాలి అనుకున్నాను చూద్దాం చూద్దాం అనుకున్నారో అవన్నీ కూడాను అంటే ఇంపాసిబుల్ ఇది అయ్యేదే కాదు ఇది కుదిరేదే కాదు ఇది ఇది నా వల్ల కాదు అనే విషయాలు ఏదైతే ఉందో అదంతా ఈ నెలలో మొదలుపెట్టి చూడండి ఒకటి ప్రారంభిస్తే పదవుతుంది పది ప్రారంభిస్తుంది ప్రారంభిస్తే అది అవుతుంది అంత మంచిగా ఉంటుంది ఏ పరిహారము చేసుకునే అవశ్యకత లేదు తొంభై పర్సెంట్ వృషభ రాశి వాళ్ళకి బాగుంది బాగుంటారు సో మీ అందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుని కరుణించాలని ప్రార్థన చేస్తూ ಕೊತ್ತ ವಿಡಿಯೋಲ್ತೋ ಪಾಟು ಕಳಿಸ್ತಾ ಅಂತವರ ಸೆಲವು ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬವಂತೂ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತೂ ವಸು ದೈವ ಕುಟುಂಬಕಂ ಫ್ಲವರ್ಸ್ ತೋಟಕ್ಕೆ పూజలకు ఇచ్చేది అలంకారాలకు ఇచ్చేది మంచిది అభిషేకాలకు ఇచ్చేది మంచిది అదే మాదిరిగా మంగళ గ్రహం సహోదర కారకుడు కాబట్టి సహోదరులు మీ సహోదర ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు బ్రదర్స్ ఏజ్ గ్రూప్లో బ్రదర్స్ ఉండేది ఎల్డర్లీ బ్రదర్ యంగర్లీ బ్రదర్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఏదైనా అనాథాలయాల్లో హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి కావాల్సిన ఏదైనా అగత్య వస్తువులు కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా మంచిది అదే ప్రకారంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లో యాసిడ్ దాడిలో ఇలా అంతా ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు ఆ దాంట్లో ఉండేవాళ్ళకి ఏదైనా స్పాన్సర్షిప్ చేస్తే కూడా మంచిదే సో ప్రాణులు పక్షులునే చేసేటప్పుడు మీరు నేషనల్ జూ అథారిటీ వెబ్సైట్కి వెళ్ళి పాములకు స్నేక్స్కి ఏదైనా డొనేషన్ ఇవ్వండి అదే మరిగా బర్డ్ శాంక్చురీ నేషనల్ బర్డ్ శాంక్చురీ ఉంటుంది పీకాక్స్ నెమిలికి ఏదైనా ఒక డొనేషన్ ఇచ్చేది కూడా మంచిది ఎందుకంటే మనుషులే కాదు ప్రకృతిలో ఉండే ప్రాణి పక్షులు కూడా బ్రతకాలి కదా సో దేవుడికే కాదు అన్నీ చేయాలి దానివల్ల ఈశ్వరం మనుష్య రూపేణామని మనుషులు ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళకి ఆదుకోవడం అదే మాదిరిగా దేవుణ్ణి వదలకుండా దేవుణ్ణి చూడటం ప్రాణి పక్షులను చూడటం ఈ పరిహారం చేసుకునేటప్పుడు మీకు మంచిదవుతుంది